శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 1ని వెంటనే రద్దు చేయాలని పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో టీడీపీ నాయకులతో కలిసి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి కష్టపడుతుంటే వాటిని అడ్డుకోవడానికి ఈ ర్యాలీలు ధర్నాలు రోడ్ల మీద నిర్వహించకూడదని, ఈ చీకటి జీవోలు ప్రభుత్వం తీసుకురావడం దురదృష్టకరమని అన్నారు. అలాగే ఇది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకంగా చేస్తున్న జీవో అని, జీవో నెంబర్ 1ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఏదైతే జీవో నంబర్ 1 విడుదల చేసిందో ఒక వ్యక్తి స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగడానికి, లేకపోతే ఒక నిరసన కార్యక్రమం తెలియపరచడానికి, లేకపోతే ఒక మైక్ పర్మిషన్ ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్ర పరిస్థితులు వివరించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కుప్పంలో పర్యటిస్తే ఆ మైక్ వ్యాన్ ఆపేసి రోడ్ల మీద ఆయన పర్మిషన్ తీసుకొని 40 సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి బండిని పోలీసులు నిర్దాక్షిణ్యంగా ఆపివేసి ఆయన పర్యటనకు అడ్డంకులు సృష్టించి ప్రజలు ఎవరు కూడా వెళ్లకుండా ఉండడానికి ర్యాలీ పర్మిషన్ లేదని, ఏదైతే కొత్తగా తెచ్చిన జీవో కాపీ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేసి ప్రజల తాలూకా ఏవైతే నిరసన తెలిపే హక్కు, ప్రాథమిక హక్కు ఏదైతే రాజ్యాంగం కల్పించిందో ఆ